नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवंत मंडपेट प्रभुत्व आस्पत्रि अभिवृद्धि कमिटी गतंलो वायदा पड़िन समावेशं ई रोज निर्वहिंचगा अभिवृद्धि कमिटी चेयरमैन एमएलए वेगुल जोगेश्वररावु आध्वर्यंलो जरिगिन समावेशानिकि डाक्टर हेमलत मात्रमे पाल्गोनगा कमिटी सभ्युलु मुनिसिपल कमिषनर एमडीओ डुम्मा कोट्टारु ఈ రోజు మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రి కమిటీ సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ గైహాజరు కాగా ఎండీఓ ఐదం రాజు తనకు మీటింగ్ ఉందని గైహాజరు అయ్యారు. దీంతో ఆసుపత్రి కన్వీనర్ డాక్టర్ హేమలతతో కలిసి అజెండాలో ఉన్న 13 అంశాలను పరిశీలించి వాటి అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వాటిని ఆమోదించినట్లుగా రికార్డులు నమోదు చేశారు. ఈ సమావేశంలో డెంటల్ వైద్యులు ఉమానందిని పాల్గొన్నారు. ఆస్పత్రి యొక్క అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీ సమావేశంలోకి గౌరవ కమిటీ సభ్యులు మన వైద్యంతోటి పబ్లిక్ వారు ముగ్గురు అధికారులు ఇద్దరు మున్సిపల్ కమిషనర్ ఎండీఓ ఈ ఐదుగురు కూడా హాజరు కాలేదు. ఒక కన్వీనర్ అయినటువంటి హాస్పిటల్ డాక్టర్ గారు ఒకరు మాత్రమే హాజరవడం జరిగింది. మన 30వ తేదీన జరిగినటువంటి కమిటీ సమావేశంలో మరి ఇద్దరు సభ్యులు హాజరవడం జరిగింది. అప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా హాజరు కాలేదు. మరి దీనిపై మనం ఏం చేస్తామంటే 30వ తారీఖుని కొన్ని అంశాలు పెట్టారు అత్యవసరం అని చెప్పని. కానీ అంచనా లేనందువల్ల వారం రోజుల లోపల మరలా సమావేశాన్ని సబ్జెక్ట్ తీసుకురామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. దాని మీద మళ్ళీ ఈరోజు మీటింగ్ పెడితే సభ్యులు ఎవరు కూడా రాలేదు. మరి నాకు బయట చేసిన విషయం ఏంటంటే ఈ కమిటీ సభ్యులందరినీ మార్చేసి కొత్త కమిటీ వేస్తారు, ఆ కమిటీ వేసే వరకు కూడా మరి కమిటీ సమావేశాలు పెట్టొద్దని చెప్పి అధిష్టానం వారి అధిష్టానం ఆదేశించింది. అందుచేత కమిటీ సభ్యులు ఎవరు రాలేదని చెప్పి నాకు తెలిసింది. ఏదేమైనప్పటికీ మరి మొన్న వాయిదా పండి కాబట్టి అంశాలు మరి దాని మీద ఈ అంశాలు కూడా అత్యవసరం కాబట్టి హాస్పిటల్కే అత్యవసరం కాబట్టి ఆ అంశాలన్నీ కూడా ఆమోదించి దాన్ని మరి పైని పై అధికారుల సలహాతో ఆ పనులు మొదలు పెట్టవలసిందిగా ఆమోదించాం. మరి ఇక్కడ ఒక విషయం ఆలోచించుకుంటే ఏదో చెప్తుంటారు ఏదో చేస్తుంటారు తప్ప ఈ హాస్పిటల్ గురించి ఎక్కడ కూడా మరి అధికార పక్షం వారికి నామ మాత్రం కూడా మీ దీని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నిజం చెప్తున్నానంటే 80 డాక్టర్ పోసుకుంటే ఒకే ఒక్క డాక్టర్ గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ డాక్టర్ గారు కూడా ఓ పక్కనే మరి వైద్యం, రెండో పక్కన మరి అడ్మినిస్ట్రేషన్, మరి అంతేకాదు కాకుండా మున్సిపాలిటీ వల్ల జరిగే అనేక సమావేశాలు కూడా హాజరవ్వాలంటే ఒకరి వల్ల ఎంతవరకు మరి పని న్యాయం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించారు. మరి గత వైభవం తీసుకురావాలి ఈ హాస్పిటల్కి అని చెప్పి ఇవాళ పేపర్లో కూడా అనేక పేపర్లో కూడా వస్తూ ఉంది. అంటే మరి మంచిదే, మన ఏదైనా హాస్పిటల్ డెవలప్ చేసుకోవాలి మంచి ప్రతి వాళ్ళ మీద ఉంది. మరి ఈ హాస్పిటల్ ఎలా పక్కన పడుతూ పెట్టడం అంటే అది ప్రైవేట్ హాస్పిటల్నే ఇంప్రూవ్ చేయడానికా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధికార పార్టీ వాళ్ళు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ని వారికి వాళ్ళకి ఆదాయం పడిపోద్ది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళకి ఆదాయం పూర్తిగా కోల్పోయేది కాబట్టి వాళ్ళకి ఆ నష్టం భర్తీ చేయడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడ డాక్టర్లు లేకుండా చేశారా అని చెప్పి నేను మరి అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గారు, పై అధికారులు అందరూ కూడా సామరి స్పందించి ఇమ్మీడియట్ గా ఈ హాస్పిటల్కు ఉన్నటువంటి ఖాళీ పోస్ట్ అన్ని భర్తీ చేసి వీరికి కావాల్సిన అన్ని సదుపాయాలు మరి ఇంకా ఇతర సిబ్బంది కూడా కొంత సాటిస్ ఉన్నారు వారందరూ కూడా భర్తీ చేసి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.